ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ ప్రధానంగా అధికార టీడీపీ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మధ్య నువ్వానేనా అన్నట్టుగా ఉంది. వామపక్షాలు బీఎస్పీతో జతకట్టి జనసేన ఎన్నికల బరిలోకి దిగడంతో పోటీ ఇప్పుడు రసవత్తరంగా మారింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు కూడా ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ వాటి పోటీ నామమాత్రంగానే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నెలకొన్న ఈ బహుముఖ పోటీతో ప్రజానాడు ఎలా ఉందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం. క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు, బరిలోకి దిగిన అభ్యర్థుల బలాబలాలు, వారి గెలుపోటములను ప్రభావితం చేస్తున్న అంశాలను లోతుగా విశ్లేషించేదే ఈ వీఐపీ అసెంబ్లీ సెగ్మెంట్ పల్స్ కార్యక్రమం. పలువురు ప్రముఖులు బరిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లో రాజకీయ వాతావరణం క్షేత్రస్థాయిలో ఎలా ఉందో, విజయావకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయనే అంశాలను పరిశీలిద్దాం. ముందుగా విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం నుంచి ప్రారంభిద్దాం. విశాఖ జిల్లాలోని గాజువాక అసెంబ్లీ సెగ్మెంటు నుంచి ఇప్పుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతుండటంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెగ్మెంట్లో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయనే ఆసక్తి నెలకొంది. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ మళ్ళీ పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆయనే తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ నాయకుడు తిప్పల నాగిరెడ్డిపై 21,712 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. మరి వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు కూడా తిప్పల నాగిరెడ్డి పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన నుంచి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉంది. గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్లో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులను విశ్లేషించేందుకు మా రిపోర్టర్ శ్రీరామ్ రెడ్డి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, ఎస్, గాజువాక నుంచి మరి ముగ్గురు ఇక్కడ స్థానిక నేత తిప్పల నాగిరెడ్డి మరో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2004, 2009, 2014 వరుసగా 2 సార్లు ఓడిపోయాడు. మరి 3వ సారి ఆయనకు విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ తరఫున? ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ మరోసారి నెగ్గాన, మరి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఈసారి అసెంబ్లీకి వెళ్ళానా గాజువాక నుంచి? శ్రీరామ్. సునీల్, విశాఖ నగరంలోని గాజువాక నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో ఇక్కడ కార్మిక సంఘాలు, కార్మికులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏ అభ్యర్థి విజయంలోనైనా ప్రధాన పాత్ర పోషిస్తారు. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి దృష్టి ఈ నియోజకవర్గం పైనే పడి ఉంది. అయితే ప్రస్తుతం వివిధ పార్టీలకు సంబంధించిన బలాబలాలను బేరీజు వేసుకుంటే జనసేన అధినేతకు కానీ ఇతర రెండు పార్టీల ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులకు కానీ గెలుపు అంత ఆశామాషిగా అయితే కనిపించడం లేదు. నువ్వానేనా అన్నట్లుగానే ముగ్గురు మధ్య పోటీ ఉంది. ప్రధానంగా సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో, అలాగే పీఆర్పీ పెట్టిన సమయంలో ఆ పార్టీ నుంచి ఇక్కడ అభ్యర్థి గెలుపొందడంతో గాజువాక నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు శ్రీరామ్, చింతలపూడి వెంకటరామయ్య 2009 పీఆర్పీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదే కాపు సామాజిక వర్గం. ఇప్పుడు కూడా అదే అంచనాతోటే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారా? దాదాపు 60,000 ఓట్లు ఉంటాయి అంటున్నారు తూర్పు కాపులవి, నిజమేనా? 42,000 ఓట్లు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. అలాగే యాదవాసు కూడా ఇంచుమించుగా అదే ఓటు బ్యాంకు ఉంది. టీడీపీకి సంబంధించి బరిలో ఉన్న పల్లా శ్రీనివాసు యాదవ్ సామాజిక వర్గానికి చెందినవాడు, అలాగే అతని తల్లి కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో గత ఎన్నికల్లో ఆయన గెలుపు చాలా ఈజీగా జరిగింది. మరోవైపు తిప్పల నాగిరెడ్డి కూడా బలమైన ఓటు బ్యాంకు ఉంది. 2009 ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు త్రిముఖ పోర్లో ద్వితీయ స్థానాన్ని పొందారు. దాదాపుగా 35,000 ఓట్లు ఆయన సంపాదించుకున్నారు. తర్వాత 2014 ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావుకు తిప్పల నాగిరెడ్డికి మధ్య ప్రధాన పోటీ నిలిచింది. తిప్పల నాగిరెడ్డి దాదాపుగా 72,000 ఓట్ల వరకు కూడా గెలుపు సంపాదించుకున్నారు. మరోవైపు పల్లా శ్రీనివాసరావు 90,000 పైచలకు ఓట్లు సంపాదించుకోవడంతో దాదాపుగా 20,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ప్రస్తుతం జనసేన అధినేత కూడా ఇదే నియోజకవర్గంలో బరిలోకి దిగటంతో ముగ్గురు మధ్య కూడా త్రిముఖ పోరు ఉంది. మరోవైపు టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావుకు ఇంటి పోరు కొంచెం ఉంది. ఇంటి పోరు ప్రధానంగా పార్టీ నుంచి అసంతృప్తుల బెడద కొంత ఎక్కువగా ఉంది. మొన్నటి వరకు కూడా లేళ్ల కోటేశ్వరరావు రెబల్ గా నామినేషన్ వేసి బరిలో ఉన్నారు. అయితే ఎంపీ అభ్యర్థి భరత్ సముదాయించడంతో ఆయన బరిలో నుంచి ఉపసంహరించుకున్నారు. అయితే మరో బలమైన నేత దొడ్డి రమణ కూడా ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్నాడు. ఆయన దాదాపుగా 2,000 మంది టీడీపీ కార్యకర్తలతో పాటుగా పార్టీకి రాజీనామా చేసి వెళ్లారు. ఈ ప్రభావం టీడీపీ పల్లా శ్రీనివాసరావు పైన కొంత ఎక్కువగా ఉంటుంది. ఇక తిప్పల నాగిరెడ్డి తన ఓటు బ్యాంకుతో పాటుగా ప్రధానంగా పవన్ కళ్యాణ్ నాన్ లోకలు అతన్ని గెలిపిస్తే
అతను ఇక్కడ ఉండడు, ఇప్పటికీ కార్యాలయం కూడా ప్రారంభించలేదని, అటు టీడీపీకి సంబంధించిన నేతలు, ఇటు వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ఇద్దరు కూడా ప్రచారం చేసుకుంటుండటం కొంత గ్రౌండ్ లెవెల్లో ఈ విషయం ప్రజల్లోకి వెళ్తుంది. ఈ కోవలోనే పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు, కేవలం సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకునే నమ్ముకుంటారా, లేకపోతే నాన్ లోకల్ అనే అంశాన్ని తిప్పుకొడతారా అనేది కూడా ఈ ఎన్నికల్లో ప్రధానంగా గెలుపోవటం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీరామ్, ఈ సామాజిక అంశాలైనా ఇతరత్ర స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఎన్నికలు ప్రభావితం చేస్తున్నాయా? ప్రధానంగా గాజువాకకు సంబంధించి హౌస్ కమిటీ అనే సమస్య దశాబ్దాలుగా వేధిస్తుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఇళ్లను నిర్మించుకోకూడదు అనేది గవర్నమెంట్ రూల్ ఒకటి ఉంది ఒక బెల్ట్ లో. అయితే ఈ సమస్యను పరిష్కరిస్తామని, ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకువస్తామని గత ఎన్నికల సందర్భంగా కూడా పల్లా శ్రీనివాసరావు హామీ ఇవ్వడం జరిగింది. అయితే అది ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు. అది కొంత జటిలమైన సమస్య కావటంతో దాని పరిష్కారం మాత్రం లభించలేదు. ఈ సమస్య ప్రధానమైన భూమికి పోషించే అవకాశం ఉంది. దాదాపుగా గాజువాక నియోజకవర్గంలో ఉన్న 50% మంది ప్రజలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనితో పాటుగా గంగవరం పోర్టుకు సంబంధించిన నిర్వాసితుల సమస్య ఉంటుంది. నిర్వాసితులకు సంబంధించి ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రధానమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇటీవలనే ప్రభుత్వం వైపు నుంచి నిధులను విడుదల చేసినప్పటికీ కూడా దానిని బాధితులకు అందించడంలో స్థానిక ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యారనే ఒక వాదన వినిపిస్తుంది. దీనితో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయంటూ కార్మిక వర్గం అంతా కూడా అధికార పార్టీలపైన ఆగ్రహంతో ఉన్నారు. ఈ మూడు ప్రధాన అంశాలు కూడా గాజువాకలో అభ్యర్థుల ఎంపిక పైన ప్రధానమైన పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఎస్, థ్యాంక్ యూ శ్రీరామ్. ఇది విశాఖ జిల్లాలోని ఏపీ సెగ్మెంటు గాజువాక పరిస్థితి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి, ప్రజల లోపల ఆసక్తి నెలకొంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్కు నాన్ లోకల్ అనేటువంటి ఒక అంశం అయితే వెంటాడుతోంది. దీంతోపాటుగా స్థానిక సమస్యలను ఎవరు పరిష్కరిస్తారనేటువంటి ఎజెండా కూడా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కొంత కనపడుతోంది. సామాజిక అంశాలు, కాపు అంశమే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కాపు ఎక్కువ ఓట్లు ఉండడంతో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. పీఆర్పీ 2009 కూడా ఇక్కడి నుంచి గెలిచింది. చింతపూడి వెంకటరామయ్య గెలిచారు. ఆ సెంటిమెంట్ తోటి ఇక్కడి నుంచి గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారనేది పొలిటికల్ టాక్.